మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. క్రెడిట్ రేటింగ్ అంటే ఏం చెప్పుకున్నాం అంటే, రేటింగ్ అనగా జారీ చేయు కంపెనీలు అసలు మొత్తం మరియు వడ్డీని తిరిగి చెల్లించు సామర్థ్యాన్ని అంచనా వేయడం. అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క తిరిగి చెల్లించే సామర్థ్యం, అంటే ఆ వ్యక్తి ఇన్ టైంలో చెల్లిస్తున్నాడా లేదా అనే సామర్థ్యాన్ని అంచనా వేయడాన్ని క్రెడిట్ రేటింగ్. అంటే ఆ వ్యక్తికి అప్పు ఇవ్వచ్చా లేదా, లేదా ఆ వ్యక్తితో మనం కార్యకలాపాలు నిర్వహించవచ్చా లేదా, అంటే ఫైనాన్షియల్ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించవచ్చా లేదా, పర్వాలేదా ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చే పొజిషన్లో ఆ వ్యక్తి ఉన్నాడా, ఇన్ టైంలోనే కడతాడా అన్ని, ఇవంతా కూడా రేటింగ్ ఇవ్వడాన్ని ఏమంటామంటే క్రెడిట్ రేటింగ్ అని చెప్పుకున్నాం. క్రెడిట్ రేటింగ్ లక్షణాలు రకాలు వచ్చేసి మనం లాస్ట్ క్లాసెస్లో దాని గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు క్రెడిట్ రేటింగ్ యొక్క లాభాలు, క్రెడిట్ రేటింగ్ వల్ల లాభాలు ఏమేమి ఉంటాయి అనేది ఈ క్లాస్లో మనం చెప్పుకుందాం. క్రెడిట్ రేటింగ్ లాభాలు రాసేటప్పుడు కూడా మీరు ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో, అంటే క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి అనే దానికి సంబంధించిన చిన్న అంశాన్ని రాసి, అంటే ఇంట్రడక్షన్ పార్ట్ కొంతవరకు రాసిన తర్వాత క్రెడిట్ రేటింగ్ ప్రయోజనాలు అనేది రాయాలన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్రెడిట్ రేటింగ్ ప్రయోజనాలు వచ్చేసి ఫస్ట్ పాయింట్ చూడండి, పొదుపుల మళ్లింపు. పొదుపుల మళ్లింపు ఏ విధంగా జరుగుతుంది? ఒక పేపర్ రూపంలో ఉన్న సర్టిఫికెట్కు ఉండు అనిశ్చిత రిస్క్ కారణంగా ప్రజలు తరచుగా అనుత్పాదక ఆస్తులైన భూమి, బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడి పెడుతూ ఉంటారు. ప్రజలు చూడండి, ఒక పేపర్ రూపంలో ఉన్న సర్టిఫికెట్ ఉన్న అనిశ్చిత రిస్క్ అంటే వస్తుందో రాదో అనే రిస్క్ వల్ల ప్రజలు ఏం చేస్తారంటే తరచుగా అనుత్పాదక ఆస్తులైన భూమి కానీ బంగారం కానీ, అంటే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల వస్తాయో రావో అన్న ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అంతా దేని మీద చేస్తారంటే భూమి మీద, బంగారం మీద చేస్తారు. అందుకనే రియల్ ఎస్టేట్కి అంత వాల్యూ, నెక్స్ట్ గోల్డ్కి కూడా వాల్యూ అనేది పెరగడం జరిగింది. ఎందువలనంటే ఈ రెండిట్ల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల, అంటే ఆస్తుల మీద కానీ అంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైంది అంటే వాటికి వాల్యూ పెరిగింది. అంతేకాకుండా ప్రజలు కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఫిక్స్డ్ అసెట్ మీద కానీ లేదంటే గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తే బయటికి పోవడానికి అవకాశం ఉండదు, ఇవి కూడా పెరుగుతున్నాయి కదా అన్న ఉద్దేశంతో ప్రజలందరూ దీని మీద పెట్టుబడి పెడుతున్నారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అందించే రేటింగ్ వలన పెట్టుబడి దారులు రిస్క్ను గుర్తించగలిగి తమ పెట్టుబడులలో కొంత భాగమైన ఈ రేటింగ్ ఇవ్వబడిన సాధనాల్లో పెట్టడం వల్ల ఆ పొదుపు ఉత్పత్తి అవసరాలకు ఉపయోగించబడుతుంది. చూడండి, యాక్చువల్గా మనకు తెలియని దాని మీద ఇన్వెస్ట్ చేసి మనం లాస్ అయ్యే కన్నా దానివల్ల రేటింగ్ ఏ విధంగా ఉంది అంటే, క్రెడిట్ రేటింగ్ వల్ల కొంతమంది ప్రజలైనా ముందుకు వస్తారు కదా పెట్టుబడిగా ఇన్వెస్ట్ చేయడానికి, అంటే ఆ పొదుపు నిర్వీర్యంగా అంటే ఉపయోగం లేకుండా ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వనరులు, వాటిలన్నిటినీ కూడా పెట్టుబడిగా కన్వర్ట్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో క్రెడిట్ రేటింగ్ అనేదాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ క్రెడిట్ రేటింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే, క్రెడిట్ రేటింగ్ బాగుంది అంటే ఆ సంస్థలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఒక గుర్తింపు పొందుతుంది. కాబట్టి ఆ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన పొదుపునన్నింటినీ కూడా ఉత్పత్తి అవసరాలకు ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. అంటే కన్వర్షన్, ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకు క్రెడిట్ రేటింగ్ అవ్వచ్చు, గుడ్ బిల్ అవ్వచ్చు, బాగా ఉండబట్టే కదా మనం వెళ్ళి బ్యాంకుల్లో డిపాజిట్లు వేస్తున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్, ఎవరికి తగ్గ డిపాజిట్లు వాళ్ళు వేసుకుంటున్నాం, అంటే దాని అర్థం ఏంటి అక్కడ గుడ్ విల్ ఉందని. ఈ క్రెడిట్ రేటింగ్ వల్ల సంస్థ గుడ్ విల్ ఏర్పడింది అనుకోండి, ఇలా భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్ చేసే ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను తీసుకెళ్ళి మనం అందులో ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఆ సంస్థలో ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఆ సంస్థ ఉత్పత్తికి ఆ పొదుపులను మళ్ళిస్తుంది. ఈ విధంగా క్రెడిట్ రేటింగ్ యొక్క ఉపయోగం అనేది ఉందన్నమాట. రేటింగ్ ఆర్థిక మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్యను పెంచుతూ తద్వారా కంపెనీలకు నిధుల ప్రవాహాన్ని కూడా పెంచగలుగుతుంది. ఈ రేటింగ్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఈ రేటింగ్ బాగుంది అంటే ప్రజలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఆ పెట్టుబడిదారుల సంఖ్యను పెంచుతూ కంపెనీలకు కావాలి కదా నిధులు, కంపెనీ రన్ అవ్వాలంటే డైలీ అమౌంట్ అనేది అవసరం అవుద్ది. అది చూడండి, స్థిర వ్యయాలు, చర వ్యయాలు అని చెప్పుకున్నాం. ఈ చర వ్యయాలు అనేది ఎప్పటికప్పుడు అమౌంట్ అనేది అవసరం అవుతుంది అన్నమాట. ఈ విధంగా నిధుల ప్రవాహాన్ని కూడా పెంచగలుగుతుంది. నెక్స్ట్ చూడండి, సమాచార సేవలు. క్రెడిట్ రేటింగ్ వల్ల సమాచార సేవలు అంటే ఏంటి?
క్రెడిట్ రేటింగ్ వ్యవస్థ మార్కెట్ ద్వారా సృష్టించబడిన సంస్థ. ఈ క్రెడిట్ రేటింగ్ వ్యవస్థ అనేది ఒక మార్కెట్ ద్వారా సృష్టించబడిన సంస్థ అన్నమాట. ఇది ప్రభుత్వంపై భారం మోపకుండా పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది ప్రభుత్వానికి భారం కల్పించకుండా ఏం చేస్తుందంటే భారం మోపకుండా పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంటే పెట్టుబడిదారులకి ఈ క్రెడిట్ రేటింగ్ వల్ల పాయింట్స్ ఎక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, ఇందులో వేసిన డిపాజిట్లు అవ్వచ్చు, పొదుపులు అవ్వచ్చు, వాటికి సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది అని అర్థం. ఈ విధంగా పెట్టుబడిదారులకు రక్షణ కలిగించడంలో ప్రముఖ పాత్ర అనేది పోషిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ పెట్టుబడిదారుడు భరించు రిస్క్నకు గాను పొందవలసిన రాబడికి సంబంధించిన సమాచారం అందిస్తుంది. ఈ క్రెడిట్ రేటింగ్ అంతేకాకుండా ఈ పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా ఏజెన్సీ పెట్టుబడిదారుడు భరించు రిస్క్నకు గాను పొందవలసిన రాబడికి సంబంధించిన సమాచారం అందిస్తుంది. అసలు అతను ఎంత పొందాలి, ఎంత రాబడి వస్తుంది అనే దానికి సంబంధించిన సమాచారం కూడా అందిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యాపిటల్ మార్కెట్లలో ప్రవేశం. క్యాపిటల్ మార్కెట్లలో ప్రవేశం అంటే ఏంటి? అభివృద్ధి చెందుతున్న దేశాలలో రేటింగ్ వలన మధ్యవర్తి సంస్థల ద్వారా కాకుండా వ్యక్తుల నుంచి పొదుపు మొత్తాలను నేరుగా చేకూరటం వలన పరిశ్రమ ప్రయోజనం పొందగలుగుతుంది. చూడండి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రేటింగ్ వలన ఏమైంది అంటే మధ్యవర్తి సంస్థల ద్వారా కాకుండా వ్యక్తుల నుంచి పొదుపులు నేరుగా చేకూరటం. అంటే మధ్యవర్తులు ఉన్నారనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ మధ్యవర్తులు కొంత అమౌంట్ ఎక్కువేసి తీసుకుంటారు, మరి వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరో అమౌంట్ పెడుతున్నారు పెట్టుబడి, ఎవరికో పెడుతున్నారు, కానీ మధ్యలో మనం ఉండిపిస్తున్నాం. అంటే మనకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ రావాలని కోరుకుంటాం. కానీ ఈ సంస్థల వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ వ్యక్తులే ఆ సంస్థల్లో నేరుగా పొదుపుల్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. పొదుపుల్ని పరిశ్రమలకు చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పరిశ్రమలకి బెనిఫిట్ అవుద్ది, ఆ వ్యక్తులకి బెనిఫిట్ అవుద్ది. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక రేటింగ్ పొందిన వ్యక్తిగత కంపెనీలు తక్కువ వ్యయంతో అధిక సంఖ్యలోని ప్రజల నుండి ఎక్కువ మొత్తాలను పెట్టుబడిగా పొందగలుగుతున్నారు. చూడండి, భారతదేశంలో అత్యధిక రేటింగ్, నిజంగా రేటింగ్ బాగుంటే ఎవరైనా దాని దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. అంటే మన డబ్బులకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా భారతదేశంలో అత్యధిక రేటింగ్ పొందిన వ్యక్తిగత కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ వ్యయంతో అధిక సంఖ్యలోనే ప్రజల వద్ద నుంచి పెట్టుబడులు పొందగలుగుతున్నారు. కొన్ని కంపెనీలు రేటింగ్ వల్లనే క్యాపిటల్ మార్కెట్లలో స్థానం పొందగలుగుతున్నారు. కొన్ని కంపెనీలు చూడండి, రేటింగ్ వల్లే మూలధన మార్కెట్లో పెట్టుబడి పెడతారు జనం. ఎందుకని? రేటింగ్ వల్లనే. రేటింగ్ బాగుంటే ఏమవుద్ది అంటే ఇందులో మనం ఇన్వెస్ట్ చేసాము అంటే ఫుల్ సెక్యూరిటైజ్డ్, అంటే మనకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, మన రూపాయి పోదు అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది క్యాపిటల్ మార్కెట్కు ఉన్న రేటింగ్ ప్రకారం దాంట్లో కూడా పెట్టుబడి పెట్టగలుగుతున్నారు అన్నమాట. చిన్న కంపెనీలు కూడా రేటింగ్ ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చొరగొంటున్నాయి. చిన్న చిన్న కంపెనీలు కూడా ఈ క్రెడిట్ రేటింగ్ వల్ల ఏమవుతుంది అంటే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, అంటే పెట్టుబడిదారుల యొక్క ఏమంటారు అంటే విశ్వాసాన్ని, అంటే దీంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల మనకు లాస్ అయితే ఉండదు అనే హోప్ని పొందగలుగుతున్నారు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ పాయింట్ వచ్చేసి సన్నిహిత సంబంధాలు. సన్నిహిత సంబంధాలు, కొన్ని కంపెనీలు వివిధ కంపెనీల కొలాబరేషన్ పొందుటకు కూడా ఈ రేటింగ్ ఉపయోగించుకున్నారు. కొలాబరేషన్ అంటే ఏంటి? రెండు మూడు కంపెనీలు కలిసి బిజినెస్ చేయడం అన్నమాట. ఈ కొన్ని కంపెనీలు విదేశీ కంపెనీల కొలాబరేషన్, అంటే విదేశాలతో కంపెనీలతో కొలాబరేషన్, అంటే అది ఇంకా డెవలప్మెంట్ అనేది బాగుంటుంది కదా. ఈ విదేశీ కంపెనీల కొలాబరేషన్ పొందుటకు కూడా, అంటే ఇక్కడ సంస్థలకి రేటింగ్ బాగుంటే విదేశాలలో ఉన్న వ్యక్తులు కూడా, విదేశీ సంస్థలు కూడా కొలాబరేట్ అవుతాయి అన్నమాట వాళ్ళతో బిజినెస్ చేయడానికి. యూరో మార్కెట్లో కూడా క్రెడిట్ రేటింగ్ యొక్క ప్రాముఖ్యత గుర్తించబడింది. ఇలా యూరో మార్కెట్లో కూడా క్రెడిట్ రేటింగ్ యొక్క ప్రాముఖ్యత అనేది గుర్తించబడింది. జపనీస్ అధికార వర్గాలు కూడా క్రెడిట్ రేటింగ్ ప్రాముఖ్యాన్ని గురించి కార్పొరేట్ సంస్థలకు యూరోపియన్ మార్కెట్లో వెల్లడి చేయుటకు ప్రోత్సహించుతున్నవి. ఈ జపనీస్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్రెడిట్ రేటింగ్ ప్రాముఖ్యాన్ని గుర్తించి, అంటే క్రెడిట్ రేటింగ్ ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తించి ఏం చేస్తున్నాయంటే కార్పొరేట్ సంస్థల యూరోపియన్ మార్కెట్లో
వెళ్ళని ప్రాసెస్ అంటే మన మార్కెట్లు ఏదైతే ఉన్నాయో ఆ మార్కెట్లలో ప్రోత్సహించ అంటే వాటి నుంచి ఇన్వెస్ట్ చేయడానికి కానీ విదేశాలతో కొలాబరేషన్కి కానీ లేదంటే కార్పొరేట్ సంస్థలు యూరోపియన్ మార్కెట్లో వెల్లడి చేయడానికి కానీ ఈ క్రెడిట్ రేటింగ్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, క్రమశిక్షణను ప్రోత్సహించడం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి క్రమశిక్షణను ప్రోత్సహించడం. కార్పొరేట్ రుణగ్రహీతలు తక్కువ వ్యయాలతో రుణాన్ని పొందుటకు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకొని మంచి రేటింగ్ పొందుటకు క్రమశిక్షణ కలిగి ఉండేలా ప్రోత్సహించబడుతున్నాయి. అంతే కదా, ఇప్పుడు రేటింగ్ తక్కువ ఉందనుకో ఇన్వెస్టర్స్ రారు, బిజినెస్ లాస్ అవుద్ది. అదే రేటింగ్ బాగుందనుకో ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. కాబట్టి ఈ ఇన్వెస్టర్స్ ముందుకు రావడానికి గాను క్రమశిక్షణ కూడా ఉండాలి, క్రమశిక్షణతో ఉండేలా ప్రోత్సహించబడుతున్నాయి. చూడండి, కార్పొరేట్ రుణగ్రహీతలు తక్కువ వ్యయాలతో రుణాన్ని పొందుటకు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకొని అంటే తన ఫైనాన్షియల్ స్టేటస్ని మెరుగుపరుచుకొని, ఫైనాన్షియల్ స్టేటస్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా రేటింగ్ని ఇంప్రూవ్ చేసుకుని ప్రజల దగ్గర నుంచి పొదుపులను సేకరించడానికి గాను క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అంటారు కదా, అంటే కరెక్ట్గా ఉంటే దానికి రేటింగ్ అనేది బాగుంటుంది. ఇన్ టైంలో కట్టగలగటం, ఇన్ టైంలో తీసుకోగలగటం, ఇన్ టైంలో చెల్లించగలగటం, ఇలాంటివన్నీ కూడా క్రమశిక్షణతో కలిగి ఉండేలా ప్రోత్సహించబడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పెట్టుబడిదారులకు మార్గదర్శకం. అంతే కదా, ఈ క్రెడిట్ రేటింగ్ పెట్టుబడిదారులకు మార్గదర్శకం అని కూడా చెప్పచ్చు. ఎందుకని అంటే పెట్టుబడిదారులకు మార్గదర్శకంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా అంటే ఈ క్రెడిట్ రేటింగ్ బాగుంది అంటే బాగున్నదాన్ని చూసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇది ఒక మార్గదర్శకం అని కూడా చెప్పచ్చు మనం. చూడండి, పెట్టుబడి బ్యాంకర్లు, చందాపూచీదారులు మరియు బ్రోకర్లు లక్ష్య సాధన గల రేటింగ్ ఏజెన్సీ కార్పొరేట్ క్రెడిట్లకు నాణ్యతను స్థాపించి ప్రాథమిక భారాన్ని మధ్యవర్తి వద్ద నుండి రేటింగ్ ఏజెన్సీలకు బదిలీ చేయడం వలన మధ్యవర్తులు మరియు పెట్టుబడిదారులకు మధ్య ఉన్న వివాదాలు తగ్గిపోయే అవకాశం ఏర్పడింది. చూడండమ్మా, పెట్టుబడి బ్యాంకర్లు, చందాపూచీదారులు మరియు బ్రోకర్లు లక్ష్య సాధన గల రేటింగ్ ఏజెన్సీ కార్పొరేట్ క్రెడిట్ నాణ్యతను స్థాపించు ప్రాథమిక భారాన్ని మధ్యవర్తి వద్ద నుండి రేటింగ్ ఏజెన్సీకి బదిలీ చేయడం. అంటే మధ్యవర్తి నుంచి ఏం చేస్తుంది, ఇది రేటింగ్ ఏజెన్సీకి బదిలీ చేసేస్తుంది. రేటింగ్ ఏజెన్సీకి బదిలీ చేయడం వల్ల మధ్యవర్తులకు పెట్టుబడిదారులకు మధ్య ఉన్న వివాదాలు, మధ్యవర్తులు ఉన్నారు యాక్చువల్గా, మధ్యవర్తులు నాకు ఇంతగా మీ నుంచి ఎంత తీసుకెళ్ళి వాళ్ళకి పెడితే నాకు ఎంత కావాలి అంటారు. పెట్టుబడిదారులు అంత ఇవ్వడానికి ఇష్టపడరు, ఎందుకంటే సొమ్ము ఏళ్ళు కాబట్టి, ఏళ్ళ సొమ్ముని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి అంత ఇవ్వడానికి ఇష్టపడక కొన్ని తగాదాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రేటింగ్ ఏజెన్సీల వల్ల ఏమవుతుంది అంటే మధ్యవర్తులకి, పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్కి ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక సమస్య వద్ది, మధ్యవర్తులు లేకపోతే ఒక సమస్య వద్ది. అంతే కదా, ఫేస్ టు ఫేస్ చేసుకుంటారు, రేటింగ్ పెట్టి వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ త్వరిత నిర్ణయం. త్వరిత నిర్ణయం అంటే ఏంటి, ప్రస్తుతం క్లిష్టమైన రేటింగ్ ప్రపంచం వారి నిర్ణయాలకు సంబంధిత రేటింగ్పై ఆధారపడి వేగంగా తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అవును కదా, ప్రస్తుతం ఉన్న రేటింగ్ వల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో అందరూ కూడా, ప్రపంచం ఏ రేటింగ్ తీసుకుంటుంది అనుకోవచ్చు, ప్రపంచంలో వారందరూ కూడా వారి నిర్ణయాలకు సంబంధించి రేటింగ్పై ఆధారపడి వేగంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రేటింగ్ మీద ఆధారపడి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది త్వరితంగా నిర్ణయం తీసుకోవడానికి, రేటింగ్ చూస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయాన్ని వెంటనే వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రేటింగ్పై ఆధారపడిన ధరలు. రేటింగ్పై ఆధారపడిన ధరలు అందే కదా, మార్కెట్ ధరలు సాధారణంగా రేటింగ్ మీద ఆధారపడి ఉంటాయి. మార్కెట్ ధర కూడా ఈ రేటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రేటింగ్ సరిగ్గా లేదనుకోండి డౌన్ఫాల్ అయిపోద్ది, వెంటనే డౌన్ అయిపోతుంది. ధర బాగుందనుకోండి వెంటనే హై స్టేజ్కి వెళ్ళిపోద్ది. రేటింగ్ బాగుంటే పెట్టుబడిదారులు ఎక్కువ వెళ్ళిపోయారనుకోండి, అట్రాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళు పొదుపులు పెరిగిపోతే వాళ్ళు మళ్ళీ వేరే దాంట్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫారెన్లతో టైఅప్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఫాస్ట్గా జరిగితే గ్రోత్ బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అన్నమాట. ఈ రేటింగ్ మీద ఆధారపడి ధరలు, ఈ రేటింగ్ మీదే మార్కెట్ ధరలు అనేవి ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్ పరిమితులు. ప్రతిదానికి ప్రయోజనాలు ఉన్నట్టే క్రెడిట్ రేటింగ్కి పరిమితులు కూడా ఉంటాయి. చూడండి, ఆ పాయింట్ ఒక పాయింట్లో తగ్గిపోయింది అనుకోండి, దానికి ఎంత మంచి కంపెనీ అయినా సరే ఎప్పుడు
ఎదుటి వ్యక్తిని ఇది చేయని కంపెనీ అయినా, అంటే పెట్టుబడిదారుల్ని కరెక్ట్ టైంలో ఇచ్చే కంపెనీ అయినా సరే రేటింగ్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఆటోమేటిక్గా దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో అది లాస్ కదా, ఇలాంటి కొన్ని రకాల లాస్ అనేది ఉంటుంది అన్నమాట. పరిమితులు వచ్చేసరికి చూద్దాం, క్రెడిట్ రేటింగ్ పరిమితులు ఏ విధంగా ఉంటాయి. టైం అంశము చూడండి, టైం ఫ్యాక్టర్ రేటింగ్ను అధికంగా ప్రభావితం చేసి ఒకసారి ముగింపు ఇవ్వటంతో తప్పు దోవ కూడా పట్టించవచ్చు. టైం ఫ్యాక్టర్ రేటింగ్ను అధికంగా ప్రభావితం చేసి ఒక్కొక్కసారి ముగింపు ఇవ్వటంలో కూడా తప్పు దోవ పట్టించవచ్చు కదా. టైం ఫ్యాక్టర్ అనేది చూడండి, టైం లిమిట్ పెట్టేసి రేటింగ్ ఇమ్మన్నారు అనుకోండి, ఆ టైంలో కొంతమంది రేటింగ్ ఇవ్వకపోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, ఆ టైం ఫ్యాక్టరే దానికి అదంతా ఎఫెక్ట్ అయిపోవడానికి అవకాశంగా మారుద్ది అనమాట. ఈ టైం ఫ్యాక్టర్ వల్ల ఏమవుద్ది, ఈ టైం ఫ్యాక్టర్ వల్ల ఏమవుతుంది అంటే రేటింగ్ ఇవ్వకపోవచ్చు. ఈ రేటింగ్ ఇవ్వకపోవడం వల్ల అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరో ఇష్టపడకపోవచ్చు, రేటింగ్ డౌన్ఫాల్ అయిపోవచ్చు. ఈ విధంగా అనేక ఇబ్బందులు అనేవి ఉంటాయి. అదేవిధంగా కొన్ని పరిశ్రమలు తాత్కాలికంగా ప్రతికూల పరిస్థితిలో కూడా ఉన్నప్పుడు ఆ పరిస్థితులపై ఆధారపడి తక్కువ రేటింగ్ ఇచ్చినట్టుగా తీర్పు చెప్పవచ్చును. చూడండి, అదేవిధంగా కొన్ని పరిశ్రమలు ఏం చేస్తాయంటే తాత్కాలికంగా ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు అనమాట. తాత్కాలికంగా అంటే మనకు తెలుసు కదా వాడు, తాత్కాలికంగా ప్రతికూల పరిస్థితులలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులపై ఆధారపడి తక్కువ రేటింగ్ ఇచ్చినట్టుగా తీర్పు చెప్పవచ్చు. అంతే కదా, కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా రేటింగే కదా ఎంతో కొంత ఇచ్చేయచ్చులే అన్న ఉద్దేశంలో ఉన్నప్పుడు తక్కువ రేటింగ్ ఇచ్చినట్టు కూడా తీర్పు ఇచ్చేయచ్చు. అది కూడా టైం ఫ్యాక్టర్ మీదే. అంటే టైం లిమిట్ కొంచెం పెరిగిందనుకోండి, ఆ సంస్థ మీద అందరికీ అవగాహన వస్తుంది కాబట్టి రేటింగ్ బాగోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటాయి కదా. ఈ టైం రేటింగ్ అనేది మైనస్గా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెరిగిపోయే రేటింగ్. పెరిగిపోయే రేటింగ్ అంటే ఏంటి, రేటింగ్ ఇచ్చినందుకు గాను రేటింగ్ ఏజెన్సీలు కంపెనీల నుండి గణనీయమైన రుసుము వసూలు చేయటం అనే ధోరణి ఏజెన్సీల్లో కాలక్రమేణా పెరిగిపోతుంది. మీకు రేటింగ్ ఇచ్చాంగా, మాకు రుసుము అంటే ఫీ చెల్లించండి, ఇలా ఫీ చెల్లించడం కూడా ఒక రకమైన మైనస్ అయిపోతుంది. అంటే రేటింగ్ పెరిగిపోయే కొద్దీ, పెరించిన రేటింగ్ ఇచ్చే కొద్దీ డబ్బులు తీసుకుని లేదంటే ఫీజ్ తీసుకుని ఇలా ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా ఏదైతే టీం ఉందో ఆ టీంకి కొంత అమౌంట్ చెల్లించి రేటింగ్ డిసైడ్ చేస్తారు. కాకపోతే ఈ రుసుము అనేది వసూలు చేయటం అనే ధోరణి ఏజెన్సీల్లో ఏమవుతుందంటే కాలక్రమేణా పెరిగిపోతుంది రుసుము వసూలు చేయడం అనేది. మాడిఫికేషన్ చేసినప్పుడల్లా, రేటింగ్ మాడిఫికేషన్ చేసినప్పుడల్లా రుసుము ఎక్కువ ఎక్కువ వసూలు చేసేయడం వల్ల కంపెనీకి కొంత నష్టమే కదా, అది కూడా మైనస్గా చెప్పచ్చు. నెక్స్ట్ అనేక అంశాలు వర్తించవు. రేటింగ్ ప్రక్రియలో అనేక అంశాలు సంబంధం కలిగి ఉండటం వలన ఒక నిర్దిష్టమైన గణిత సూత్రాన్ని తుది రేటింగ్ పొందుటకు వర్తింపచేయటం సాధ్యపడదు. చూడండి, రేటింగ్ ప్రక్రియలో అనేక అంశాలు సంబంధం కలిగి ఉండటం వలన, రేటింగ్ ప్రక్రియలో ఒక విషయం కాదు అనేక అంశాలు, ఎంత పొదుపులు ఉన్నాయి, ఎంత పెట్టుబడులుగా కన్వర్ట్ చేశారు, పొదుపు చేసిన వాళ్ళకి ఎంత ఇన్ టైంలో చెల్లించారు, డివిడెంట్లతో ప్రకటించారా లేదా, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఒకే అంశానికి ఇది బెండ్ అయిపోయి ఉండదు. అనేక అంశాలతో సంబంధం కలిగి ఉండటం వలన ఒక నిర్దిష్టమైన గణిత సూత్రాన్ని తుది రేటింగ్ పొందుటకు వర్తింపు చేయటం సాధ్యపడదు. అంతే కదా, అనేక అంశాలు కలిగి ఉండటం వల్ల ఒకే సూత్రాన్ని బేస్ చేసుకుని రేటింగ్ ఇవ్వటానికి అవకాశం అనేది ఉండదన్నమాట. తద్వారా నిర్ణయాలలో పక్షపాత ధోరణికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఆ సంస్థకి ఎక్కువ ఇవ్వచ్చు కదా, ఈ సంస్థకు తక్కువ ఇవ్వచ్చు కదా, దీన్ని బట్టి చూస్తే దానికి బాగుంది కదా, ఇలా అన్ని అంశాలు చూసేటప్పటికి కొన్ని విషయాల్లో మంచి ఇది ఉన్నా సరే కొన్ని విషయాల్లో మైనస్లు ఎక్కువ ఉండేటప్పటికి రేటింగ్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రేటింగ్ ఇచ్చేవాళ్ళు కూడా పక్షపాత బుద్ధితో ఉన్నట్లయితే ఆ విధంగా కూడా రేటింగ్ పడిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అనుభవం లేని మరియు నైపుణ్యం లేని సిబ్బంది. అంతే కదా, అనుభవం నైపుణ్యం లేవనుకోండి, వాళ్ళు ఎలా పడితే అలా ఇస్తారు రేటింగ్, అది ఒక మైనస్. చూడండి, రేటింగ్ ఇవ్వటంలో రేటింగ్ ఏజెన్సీ యొక్క సిబ్బందిపై ఆధారపడి ఉంటుంది. అనుభవం లేని, నైపుణ్యం లేని, అధిక పనిభారం కలిగిన సిబ్బంది వారి వృత్తికి న్యాయం చేయలేరు. చూడండి, పనిభారం ఎక్కువయ్యే కొద్దీ చేసే పనిలో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి బాగా డౌన్ఫాల్ అయిపోతాయి, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. అదే తక్కువ పని మనమే చేసామనుకోండి,
పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. పని ఎక్కువ అయ్యే కొద్దీ, పని భారం పెరిగే కొద్దీ, ఒత్తిడి పెరిగే కొద్దీ ఏమవుతుంది, వృత్తికి న్యాయం చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. తత్ఫలితంగా రేటింగ్ నందు అంత ఖచ్చితత్వం ఉండకపోవచ్చు. అందువల్ల ఏమవుతుందంటే రేటింగ్కి అంత ఖచ్చితత్వం ఉండకపోవచ్చు. అంతేకాకుండా అసంతృప్తి చెందిన సిబ్బంది తగిన పరిహారం పొందకపోవటం వలన అధికంగా సిబ్బంది కొనసాగించలేని విధంగా మారిపోతూ ఉండొచ్చు. సిబ్బందికి అంతేకాకుండా సిబ్బందికి తగిన పరిహారం అంటే వాళ్ళకి చెల్లించాల్సిన జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే అధికంగా సిబ్బందిని కొనసాగించలేని విధంగా మారిపోతుంది అన్నమాట. అంటే సిబ్బందిని కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేక లేకుండా అయిపోతుంది. ఏమా మ్యూట్ చేయండి, మ్యూట్ చేయాలి. నెక్స్ట్ మైనస్ వచ్చేసి అంటే నెక్స్ట్ పరిమితి వచ్చేసి మీడియా ద్వారా పబ్లిక్. కొన్నిసార్లు ఏజెన్సీలు ఇచ్చిన రేటింగ్తో ఏకీభవించక కంపెనీలు ఈ రేటింగ్లను సవాలు చేస్తూ పబ్లిక్ రేటింగ్ ఏజెన్సీలకు మధ్య కంపెనీకు మధ్యలో ఈ రకమైన వ్యత్యాసాలు పెట్టుబడిదారుని అడ్డుకోవచ్చు. సంస్థ యొక్క అవకాశాలు కూడా ప్రభావితం చేయవచ్చు. చూడండి, కొన్నిసార్లు ఏజెన్సీలు ఇచ్చిన రేటింగ్తో ఈ కంపెనీలు ఏకీభవించవు. ఈ రేటింగ్ ఏమ్మా మ్యూట్ చేయాలి, బాబు మ్యూట్ చేయండి. ఈ రేటింగ్ సవాల్ చేస్తూ పబ్లిక్ రేటింగ్ ఇచ్చే ఏజెన్సీలకు మరియు కంపెనీకు మధ్యలో ఈ రకమైన వ్యత్యాసాలు పెట్టుబడిదారుని అడ్డుకోవచ్చు. అంతే కదా, కంపెనీకి పబ్లిక్కి ఉన్న రేటింగ్ ఏజెన్సీలకి పబ్లిక్కి ఉన్న మధ్యలో చూడండి, ఈ రేటింగ్ సవాల్ చేస్తూ పబ్లిక్ అంటే ఏంటి, ప్రజలు, రేటింగ్ ఏజెన్సీ, రేటింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ కంపెనీకు మధ్యలో ఈ రకమైన వ్యత్యాసాలు పెట్టుబడిదారుని అడ్డుకోవచ్చు. వీళ్ళు ఒకలా చెప్పొచ్చు, పబ్లిక్ ఒకలా చెప్పొచ్చు, రేటింగ్ ఏజెన్సీలు ఒకలా ఉండొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా వ్యత్యాసాలు వచ్చేసి పెట్టుబడిదారులని అడ్డుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. సంస్థ యొక్క అవకాశాలు కూడా ప్రభావితం చేయవచ్చు. సంస్థ యొక్క అవకాశాలను కూడా ఇవి ప్రభావితం చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ శాఖ నెట్వర్క్ లేకపోవడం. 6th పాయింట్ వచ్చేసి బ్రాంచ్ శాఖ నెట్వర్క్ లేకపోవడం. చూడండి, రేటింగ్ ఏజెన్సీలకు అధిక సంఖ్యలో శాఖలు లేకపోవడం కూడా రేటింగ్ నైపుణ్యంకు పరిమితం చేస్తుంది. అంతే కదా, అది మంచి సంస్థ అయి ఉండొచ్చు కానీ ఎక్కువ బ్రాంచ్లు ఉండవు. ఎక్కువ బ్రాంచ్లు లేవంటే డెవలప్మెంట్ లేదని కొంతమంది వదిలేయచ్చు, పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడకపోవచ్చు. లేకపోతే ఆ సంస్థ అసలు ఎక్కడుందో కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మైనస్లే. బ్రాంచ్లు లేకపోవడం కూడా ఒక మైనస్సే. నెక్స్ట్ ఆలోచనలకు అడ్డుకట్ట వేయటం. కొన్ని రుణగ్రహీత కంపెనీలు, ప్రత్యేకించి అధిక రేటింగ్ పొందలేని కంపెనీలు క్రెడిట్ రేటింగ్ సంస్థల యొక్క ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ ఉంటాయి. చూడండి, కొన్ని కొన్ని సందర్భాల్లో రుణగ్రహీత కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అంటే అప్పు తీసుకునే కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకించి అధిక రేటింగ్ పొందలేని కంపెనీ క్రెడిట్ రేటింగ్ సంస్థ యొక్క ఆలోచనలు, ఎక్కువ రేటింగ్ పొందలేని సంస్థ యొక్క ఆలోచనలకి ఇవి అడ్డుకట్ట వేసేస్తాయి. అంటే ఎక్కువ రేటింగ్ ఉన్న దగ్గరికే రుణగ్రహీతలు కూడా వెళ్తారు, కానీ తక్కువ రేటింగ్ ఉన్న సంస్థల దగ్గరికి రుణగ్రహీతలు కూడా వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు. ఇవి అడ్డుకట్టగా మారిపోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తప్పుడు సమాచారం. ఈ లాస్ట్ పాయింట్ అమ్మ, తప్పుడు సమాచారం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అకౌంటింగ్ ప్రమాణాలు మరియు రిపోర్టింగ్ పద్ధతులకు మరింత మెరుగుదలలు అవసరమవుతాయి. చూడండి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏమవుతుందంటే అకౌంటింగ్ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, అకౌంటింగ్ స్టాండర్డ్స్ మరియు రిపోర్టింగ్ పద్ధతులు మరింత మెరుగుదలలు అవసరమవుతాయి. వాటికి మరింత డెవలప్మెంట్ అనేది అవసరమవుతుంది. కొన్ని కంపెనీలు తరచుగా కుటుంబ నియంత్రణలో ఉండటం వల్ల పెట్టుబడిదారులతో వారి వాటాల విక్రయాల సమాచారంపై విముఖత ఉంది. అంతే కదా, కొన్ని కంపెనీలు తరచుగా కుటుంబం యొక్క నియంత్రణలో, అంటే కుటుంబ వ్యక్తుల యొక్క నియంత్రణలో, కంట్రోలింగ్లో ఉండటం వల్ల పెట్టుబడిదారులతో వారి వాటా విక్రయాల సమాచారంపై విముఖత ఉంది. అంటే పెట్టుబడిదారుల మీద వాటా విక్రయాలేమి సమాచారంపై, అంటే వాటాలకు సంబంధించిన సమాచారంపై పెట్టుబడిదారులతో సరిగ్గా డిస్కషన్ లేకపోవచ్చు, సరిగ్గా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ లేకపోవచ్చు. అంటే పెట్టుబడిదారులకి ఈ సంస్థకి మధ్య, ఏదైతే పెట్టుబడి పెట్టే సంస్థ ఉందో ఆ సంస్థకి మధ్య సరిగ్గా అవగాహన లోపం, అంటే ఇద్దరికి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం అన్నమాట. ఈ విధంగా కూడా సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం, లేదంటే దీని గురించిన ఇన్ఫర్మేషన్ ఈ వేళలో సరిగ్గా ఎవరో అనే ఇన్ఫర్మేషన్ ఎల్లుండొచ్చు. ఈ విధంగా అన్నిటికీ కూడా,
అంటే దాని మీద సమాచారం క్లారిటీ లేకపోవడం వల్ల కూడా విక్రయాలపై సమాచారం క్లారిటీ లేనప్పుడు కూడా అది ఒక మైనస్గా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇదమ్మ క్రెడిట్ రేటింగ్ యొక్క పరిమితులు. చూడండి, క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, లక్షణాలు, రకాలు, క్రెడిట్ రేటింగ్ యొక్క ప్రయోజనాలు, లోపాలు, ఇవి మనకు తెలిసినయే. క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి మనకు తెలిస్తే, మనం ఎలా రేట్ చేస్తాము అనే అంశం మనకు తెలిస్తే, ఈ క్రెడిట్ రేటింగ్ యొక్క ప్రయోజనాలు ఏముంటాయి, లోపాలు ఏముంటాయి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంతేకాకుండా ఈ క్రెడిట్ రేటింగ్ లోపాలతో చూస్తే క్రెడిట్ రేటింగ్ ప్రయోజనాలే ఎక్కువని చెప్పొచ్చు. ఎందుకని, ఒక రేటింగ్ సంస్థ యొక్క రేటింగ్ని బేస్ చేసుకుని మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి, అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో, వాళ్ళు ఆ రేటింగ్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా దానికి రేటింగ్ అనేది ఉండటం వల్ల మనకు తెలియనప్పటికీ అది మంచిదా చెడ్డదా అనేది ఆ రేటింగ్ని చూస్తే ఎవరికైనా సరే అర్థమైపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా క్రెడిట్ రేటింగ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశానికి కూడా లోపాలంటూ లేకుండా ఉండవు. కాకపోతే అసలు తెలియని వ్యక్తికి రేటింగ్ ఉండటం వల్ల, చూడండి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చిన్న వస్తువును కొనడానికి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో రేటింగ్ చూసుకుంటున్నాం, అంటే మనకు దాని మీద అవగాహన లేదు. కానీ కస్టమర్ రివ్యూ చూసేటప్పటికి ఆటోమేటిక్గా ఇది మంచిది, ఇది బాగాలేదు, దీన్ని కొనకూడదు, దీన్ని కొనొచ్చు అనే ఉద్దేశం మనకే వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, రేటింగ్కి ఉన్న ఇంపార్టెన్స్ అనే కదా. ఈ విధంగా రేటింగ్కి ఎంతో ఇంపార్టెన్స్ అనేది ఇటీవల కాలంలో, అంటే నేటి సమాజంలో, గతంలో అయితే అంత ఉండకపోవచ్చు కానీ ఇటీవల కాలంలో మాత్రం రేటింగ్కి ఎంతో ఇంపార్టెన్స్ అనేది సంతరించుకుంది, ఎంతో ప్రాముఖ్యత ఉంది అని చెప్పొచ్చు అన్నమాట.